దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం 24వ వచనములో నీతిమంతుడైన దానియేలు మీద అనేక మంది నిందలు మోపి ఆయనను శ్రమల పాలు చేసి సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు వారికి అక్కడ తీర్పు ప్రకటించాడంట చూడండి రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గృహలో వారిని పడదోసిరి అమ్మా వారిని వారి యొక్క కుమారులను వారి భార్యలను కూడా పడదోసిరి వారు ఆ గృహ అడుగునకు రాకక మునిపి సింహముల పాలయ్యారంట సింహము వారి ఎముకల సహితము పగలగొట్టి కొరికి వేసిందంట దానియేలు మీద నీతిమంతుడైన దానియేలు అతని మీద ఏ నేరమైన దొరుకుతుందని 120 మంది ఒక ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరాలు తరబడి అతని మీద ఏదో ఒక నేరములో అతనిని పట్టుకోవాలని ఆలోచన చేసిన ఆయనలో ఏ తప్పిదము కూడా వారు కనుగొనలేకపోయారు నీతిమంతుడైన దానియేలు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసి అతనికి మరి ఉద్యోగస్తుడిగా ఉండి కూడా రాజ్యాంగంలో కరెక్ట్ గా వెళ్తాడు అలాగే రాజ్యాంగ పరిస్థితులు అన్ని కూడా మరి ఏ పని చేయాలో ఖచ్చితంగా సమయము ప్రకారంగా వెళ్ళి కావాలంటే ఇంకా సమయాన్ని ముందుగానే ఇంకా కొంత సమయం చేస్తాడు కానీ ఏ నాడు కూడా ఏ క్షణము కూడా మరి ఆయనని ఎమ్మడించి తప్పులు పట్టుకోవాలనుకున్న శత్రువులకు ఏ విషయంలో కూడా దానియేలు చిన్న విషయంలో కూడా తప్పిదము పట్టుకోలేకపోయారు కనుక దానియేలును నేరం మోపాలని ఆయనని ఏదో ఒక విధంగా పట్టుకోవాలని ఆయన పక్కన ఉన్న వారందరూ అబద్ధికులు మోసగాళ్ళు అలాగే లంచగొండులు రకరకాలైన మనుషులు అలాంటి వారి మధ్యలో దానియేలు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు దేవుని సన్నిధిలో యథార్థంగా బతికాడు కానీ దానియేలు బ్రతికిన ఆ జీవితము దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవక్తతో ఉన్నాడు కనుక దానియేలు మీద అనేక మంది నేరం మోపి సింహాల పాలు చేసిన దేవుడే ఆ దానియేలుతో ఉండి ఏం చేశాడు చెప్పండి దానియేలును కాపాడాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ విషయాన్ని తెలుసుకున్న రాజు ఏం చేశాడు చెప్పండి నీతిమంతుడైన దానియేలు మీద ఇంత నేరం మోపుతారా అని చెప్పి వారిని తీర్పు తీర్చి వారికి ఏం చేశాడు చెప్పండి సింహాల బోనులో పడవేశాడు దేవునికి స్తోత్రము అలాగే సింహాలు ఏం చేసినాయి చెప్పండి దానియేలును ఊరికి దగ్గర కూడా వెళ్ళాయి నీతిమంతుడైన దానియేలు దగ్గరకు వెళ్ళలేకపోయింది ఎందుకంటే దేవుని దూత దానియేలు చుట్టూ రక్షణగా ఉన్నాడు కనుకని దానియేలు దగ్గరకు వెళ్ళలేకపోయిని అలాగే దానియేలు బయటికి రాగానే ఆయన మీద నేరం మోపి ఆయన చిత్రహింసలు చేసిన మనుషులను లోపల పడగానే ఎముకలతో సహా పగల కొరికిని అంట దేవునికి స్తోత్రము అలాగే వారి అందరినీ కూడా వారి పిల్లలు భార్యలు అందరూ కూడా వాళ్ళు వారు చేసిన ఆ తప్పు పనికి కుటుంబాలన్నీ కూడా అక్కడ భయంకరమైన తీర్పుకు గురి అయిపోయినాయి దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నిష్కపటంగా జీవించినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపతలు అనేకము వాటన్నిటిలో నుండి యెహోవాయే కాపాడతాడు వారికి తీర్పు తీరుస్తాడు ఎందుకంటే నీతిమంతుల పక్షాన నుండి ఎందుకంటే నీతిమంతుల పక్షాన నేను ఉన్నాను అని ఈ లోకములో ఆది నుండి చెప్తున్నాడు ఆయన ఆది నుండి కూడా ఈ రోజుకి కూడా మాట తప్పని దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే చూడండి 2వ తెస్సలోనిక 1:8 చూడండి 2వ తెస్సలోనిక చూడండి 1వ అధ్యాయము 8 ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి
ప్రభువైనా మన ప్రభువైనా యేసు సువార్తకు యేసు సువార్తకు లోబడని వారికిని లోబడని వారికిని ప్రతిదండన చేయినప్పుడు అమ్మా ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి మిమ్ములను శ్రమపరుసున్న వారికి శ్రమయు శ్రమయు శ్రమ పొందుచున్న మీకు శ్రమ పొందుసున్న మీకు మాతో కూడా విశ్రాంతి మాతో కూడా మీకు విశ్రాంతియు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే దేవునికి న్యాయమయ్యున్నది ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుసు దూతలతో కూడా పరలోకములో నుండి ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతున్నప్పుడు మిమ్ములను శ్రమపెట్టే వారిని మిమ్ములను నిందించే వారిని మీ మీద అబద్ధ సాక్ష్యములను పలికే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారికి శ్రమ కలుగుతుంది మీకు విశ్రాంతి కలుగుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు దేవుని ప్రజల పక్షాన నిలబడుతున్నాడు ఇదిగో శ్రమ పొందుతున్న వారలారా యెహోవా వాక్యము మీద ఆశ కలిగి దివారాత్రము కూడా నిరీక్షణ కలిగిన వారలారా మిమ్మలను దూషించిన ప్రజలు వారే సిగ్గు నొందెదరు దేవునికి స్తోత్రము హల్లెలూయా యెహోవా వాక్యమును బట్టి యెహోవా మాటను బట్టి నడుచుకునే వారలారా మిమ్ములను దింసించి దూషించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడు మీరు ధన్యులు అని యేసు ప్రభువారు బీదలకు సువార్తను అందించారాయన ఈ లోకములో మీ మీద నిందలు వేసి మోపి మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీ ఫలము అధికమగుచున్నది అంటున్నాడు మీరు అత్యధికముగా ఆశీర్వదించబడతారు మీ విడుదల సమీపముగా ఉన్నదని మీరు గ్రహించండి ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుసు దూతలతో ఆయన ఈ లోకములో ఆ శ్రమల పాలైన వారందరినీ కూడా విడిపించి రక్షించుటకు తన నామమందు విశ్వాసముంచిన వారికి సంతోషము సమాధానము శాంతిని అనుగ్రహించడానికి ప్రభు రానయ్యే ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ లోకములో మరి తన ప్రజలను కాపాడిన దేవుడు తన ప్రజలను 430 సంవత్సరాలు కటిక ఎట్టి శాఖరి చేపించారు అనేకమైన హింసలు భయంకరమైన ఆ ఘోర చిత్రహింస భరించలేనప్పుడు దేవునికి మొరపెట్టారు జీవము కలిగిన దేవా ఈరోజు మా పితరులను కాపాడిన దేవుడు ఈరోజు మాకు సహాయం చేయవని మొరపెడితే దేవుడే పరలోకాన్ని విడిచి భూమి మీద నివాసాన్ని వారిని విడిపించడానికి ఆయనే నివాసము ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రము అలా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చేసాడు తన ప్రజలను విడిపించడానికి ఆ చిత్రు వారి నుండి వారికి తీర్పు తీర్చి నా ప్రజల యొక్క ఫలమును నేను అత్యధికము చేయనయ్యి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా చూడండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి యిర్మీయా గ్రంథము 31 జనులారా యెహోవా మాటలను మీరు వినండి దూరమైన ద్వీపములోని వారికి అమ్మా దూరమైన ద్వీపములోని వారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టువాడు ఇశ్రాయేలీలను చెదరగొట్టేవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందలను కాపాడునట్లు కాపాడునని తెలియజేయండి యెహోవా యాకోబు యొక్క వంశస్థులను విమోచించుచున్నాడు వారి కంటే బలవంతుడైన వాని చేతి నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేసెదరు యెహోవా చేసిన ఉపకారములన్నిటినీ ఉపకారములను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును చుట్టూ పిల్లలను బట్టి సమూహముగా వారు వచ్చెదరు వారికి ఎన్నటికి కుషింపక
నీళ్లు తా నీళ్లు పారు తోటవలే ఉందురు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమికి వారి ఆనందమును ఆనందించెదరు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేసెదను కనుక కన్యకలను యవనులను వృద్ధులు కూడి నాట్యమందు వారు సంతోషించెదరు కొవ్వుతో యాజకులు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ దేవుడే ఉన్నారు చెప్పండి చాలా కాలము కిందట నేను మిమ్మలను ప్రేమించుచున్నాను అంటున్నాడు మూడవ వాక్యములు అక్కడ చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ ఇట్లనేను శాశ్వతమైన ప్రేమతో నా ప్రజలను ప్రేమిస్తున్నాను నా బిడ్డల ఎడల శాశ్వతమైన ప్రేమ ఉన్నది నాకు కనుక నా బిడ్డలు శ్రమ పడుట ఆయనకి ఇష్టం లేదంటున్నాడు నేను చాలా కాలము కింద నుంచి కూడా నా బిడ్డలను శాశ్వతమైన ప్రేమతో నేను వారి ఎడల ప్రేమిస్తూ ఉన్నాను కనుక వారికి కలిగిన శ్రమ వారిని బలవంతులైన వారు ఏ రీతిగా బలపరుచుకొని వీరి మీద బలహీనుల మీద పడి ఆ బలహీనులను బలపరుచు ఆ బలహీనులను బలవంతంగా లొంగ తీసుకొని వారిని శ్రమల పాలు చేశారో ఆ చేతిలో నుండి నేను వారిని విడిపిస్తాను అంటున్నాడు కనుక నీ శత్రువు ఎంత బలం కలిగినోడైనా ఎంత జ్ఞానము కలిగినోడైనా ఎంత ధనవంతుడైనా దేవుడు మాట ఇచ్చాడంటే నీ విషయంలో తప్పక నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రము అలా కనుక నీ శత్రువుని చూసి నువ్వు భయపడద్దు కనుక మనుషులలో అనేకులు మనకు అనేక విషయాలు కీడు చేయొచ్చు కానీ దేవునికి అప్పగించండి మీకు కీడు చేసిన వారికి మీరు మేలు చేయండి కనుక మీరు నాకు మొరపెట్టండి మీ శత్రువుల మీద నేను పగ తీర్చుకునేవాడను నేనే అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు మీకు మేలు చేసేవారికి మేలు చేయండి కీడు చేసేవారిని కూడా ప్రేమించండి అంతేగాని మీ అంతట మీరు ఎన్నడూ కూడా కీడు చేయవద్దు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే ఇశ్రాయేలు పక్షాన ఆయన నిలబడి వారిని ఎందుకంటే ఏదైతే వారి ఆస్తిపాస్తులు సమస్తము కూడా శత్రువు లాగేసుకున్నాడో వాటన్నిటినీ తిరిగి మరలా వారి తోటలను వారి పళ్ళ తోటలను అలాగే గొర్రెలను సమస్తము కూడా వారి కలగ చేసినప్పుడు ఆ శత్రువు బారి నుండి వారిని విడిపించినప్పుడు వృద్ధులు కన్యకలు నాక్ష్యము ఏమన్నారు చెప్పండి వృద్ధులు కన్యకలు నా సన్నిధిలో వారందరూ కూడా నాక్ష్యముందు సంతోషించే సంతోషాన్ని వారికి నేను కలగజేస్తున్నాను ఎప్పుడు చెప్పండి దేవుని సన్నిధిలో నిజమైన ప్రార్థన చేసినప్పుడు నా ప్రజలు నిజమైన ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వారిని విడిపిస్తాను అంటున్నాడు కనుక ఊరినే చేయడు దేవుడి మందిరానికి వచ్చి వెళ్తున్నాం కదా నాకు ఎందుకు విడుదల లేదని మీరు అనొద్దు నా ప్రజలు చూడండి యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12 నుంచి చూడండి యిర్మీయా మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుసు వత్తురని నేను మీ మనవిని ఆలకించదను మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అప్పుడు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఎప్పుడు అంటున్నాడు చెప్పండి మీకు శ్రమ కలిగినప్పుడు బాధలు విస్తరించినప్పుడు మీరు నాకు ప్రార్థన చేయుసు వస్తారేమోనని ఆకాశములో నుండి చూస్తున్నాడంట దేవుడు మీకు శ్రమ కలిగినప్పుడు ఆ మనుషుల మీద ఈ మనుషుల మీద ఆధారపడుతున్నారు దేవుడైతే ఇప్పుడైనా నా సన్నిధిలో మీరు నిలబడతారని నా మాట వింటారు అని నాకు మీరు మీ మొర నాకు వినిపిస్తారు అని నేను చూస్తున్నాను కానీ అయినను మీరు నా మాట వినటం లేదు అంటున్నాడు
నా మాట మీరు వింటలేదు. శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు దేవుని తట్టు తిరగాలి, కానీ దేవుని సన్నిధిలో మనం అలిగితే ఏది కూడా చేయలేం. దేవుడి మీద అలుగుతారు. నేను ఇన్ని పనులు చేశాను, ఇంత చేస్తున్నాను, దేవుడు నాకు ఇంత బాధ కలగ చేశాడేంటి అని చెప్పి దేవుడి సన్నిధిలో అలిగితే ఉపయోగం లేదు. మీ దోషములే మీ క్రమము తప్పి ఉన్నది అంటున్నాడు. మీ దోషాల వల్ల మీరు క్రమము తప్పింది. కనుకనే మీకు దోషముల వల్ల మీ దోషాలు మీ ఎదుట నిలబడి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. కనుక మొరపెట్టండి. పూర్ణ మనస్సుతో నా గురించి మీరు అప్పుడు విచారణ చేయండి. అప్పుడు మీరు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు ఆయన మాట్లాడతాడు. చూడండి లాస్ట్ వచనాలు, సామెతల గ్రంథము 8 చూడండి, 17 వాక్యం చూడండి. సామెతల నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే ఉన్నవి. మేలిమి బంగారము కన్నా అపరంజి కన్నా నా వలన కలుగు ఫలము మంచిది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా. నన్ను జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొంటారు. మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు ఈ స్థితిలో పాపములో ఉన్నాను కదా, పడిపోయి ఉన్నాను కదా, ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి నేను అర్హుడను కాను అని నీవు అనుకోవద్దు. ఆ స్థితిలోనే ప్రభువా ఇప్పుడు నా పరిస్థితి నీకు తెలుసు, నా ప్రవర్తన ఇప్పుడు మార్చాయా, ఆ తలంపులన్నీ నాలో తీసేయ్యా, ఆ తలంపులు నన్ను చెడగొట్టినయ్యా, నా జీవితం ఇంకా ఘోరంగా మారకముందే, నాకు మీదకి తీర్పు రాకముందే అని చెప్పి ఆ స్థితిలోనే నీవు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు తప్పకుండా మీరు నన్ను కనుగొంటారు. దేవుడు అంటున్నాడు నన్ను జాగ్రత్తగా నా గురించి మీరు విచారణ ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కన్నా కూడా నా వలన కలుగు ఫలము ఎంతో మంచిది అంటున్నాడు. అబ్రహామా ఇదిగో నీ ఫలము అధికమగును, నేను నిన్ను ఎందుకంటే ఏ జనమైతే నీ యొక్క సంతానానికి శ్రమల పాలు చేస్తారో వారిని అక్కడ నుండి వారికి తీర్పు తీర్చి నీ ఫలాన్ని నేను అధికము చేయనయ్యే ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకు అలాంటి వాగ్దానం చేస్తున్నాడు. మన పితరులతో మాట్లాడాడు. ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడు. ఎందుకంటే తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, వెనక్కి తిరిగాడు గనక ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. దేవునికి స్తోత్రము. వెనక్కి తిరిగిన వాడే కుమారుడు, ఎదరికి వెళ్ళిన వాడు కాదు. అలాగే పాపం చేసేవాడు కాదు, పాపములో నుండి వెనక్కి తిరిగిన వాడే దేవుని సంతానములో వారసుడిగా చేర్చబడతారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక నిరుపేదల ఎడల బాధల పెట్టివారి నిందలు వేదనలు కలిగిన వారి ఎడల వారిని విడిపించుటకే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. కనుక ఈరోజు అనేక శ్రమల పాలవుతున్నాం, నిందల పాలవుతున్నాం, మన జీవితంలో మేలు కలగటలేదు, దేవుని మందిరానికి వెళుతున్నామని పేరు మాత్రం అన్నదే కానీ స్వభావాలు మారనే మారటలేదు. యథార్థమైన ప్రార్థన లేదు, పూర్ణ మనస్సు మనకు రావటలేదు, దేవుని గురించిన విచారణ లేదు మనకు. దేవుని సన్నిధిలో నిజముగా నాకు మేలు కలుగుద్దా అన్న విశ్వాసం నీలో లేకుండా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నీవు చూడనే చూడలేవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు విశ్వాసంతో మీరు నన్ను అడగండి, తప్పకుండా మీకు అవి కలుగును అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నా మనలను క్షమించి రక్షించడానికి దేవుడు తన చేతులు మన వైపు సాపి ఉన్నాడు. అలాగే నిందల పాలైన దానియేలును, నిందల పాలు చేసిన ఆ జనులకు తీర్పు తీర్చి ఆయన దానియేలును తన సొంత కుమారుడిగా ఈ లోకంలో సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రము.
అరే అలాంటి దేవుడు మన పక్షాన ఉండగా మనము అడగండి మీకు ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను లోకం ఇచ్చినట్లు కాదు శాంతి మరి మీరు సంపూర్ణ శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవునికి స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులకు వందనాలు నేను 2017 లో వచ్చానండి నా గుండె బెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చా ఇక్కడికి అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు అలాగేనే అయ్యా అన్నాను మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయ్యింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల నుంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అన్నారు అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మ మరి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఉపశమనం కలగటానికి చేయండి అమ్మ అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లో ఏ చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయన గారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి తీజావాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన ఒకసారి ఉండవడమేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పదని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడమాకమ్మ వేడం మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వేమన్నా టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయనగారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అయితే తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టే మనకు చాలా స్వస్థత వస్తుందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉందండి నేను మామూలుగా అసలే పడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి మా బాబు మా పాప అన్ని అందరు కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేగదు యొక్క వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మ ఇక బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకు వచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాధ లేదండి ఉమ్మత్తి తింటున్నాను బాగానే ఉంది చిన్నది అని నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరుకి ఎలర్జీ వచ్చేసింది అన్న నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు సర్లే అండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలో ఇచ్చారు ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బాగానే ఉన్నారు 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను ఒక మడిచి పచ్చాకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయన అని మా పిల్లలు కూడా ఓకే ఏడుస్తున్నారు మా అమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టాగే ఇక్కడ పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ ప్రార్థన చేశారు రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు సర్లేండి అన్నాను బాగానే ఉందండి శుభ్రంగానే ఉందని 4 3 వారాలు రావటం నేను
బాగా తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బాగా ఉందండి ఇంతకుముందు తినలేదండి ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు బాగానే ఉందండి నాకు